జిల్లా కలెక్టరేట్ లో కాఫీ పొడితో స్పెషల్ ఆర్ట్ ద్వారా 60 అడుగుల వెడల్పు 130 అడుగుల పొడవుతో తిరుపతి నగరవాసి చిరంజీవి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఎన్నుకొని గీయడం అభినందించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పెయింట్ బ్రష్ స్పెషల్ ఆర్ట్ చిత్రపటం రూపొందించనున్న చిరంజీవికి అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ చిత్రం పటంగా నిలుస్తుందని, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కే అవకాశం ఉందని అన్నారు. స్పెషల్ ఆర్ట్స్ ను ప్రోత్సహించేలా భాగంలో జిల్లా కలెక్టరేట్ లో 20 రోజుల పాటు చిరంజీవి శ్రమించి రూపొందించనున్నారని, మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఇది శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ గా వచ్చినప్పటి నుంచి కూడా ఇతను చాలా చిత్రాలు వేయడం జరిగింది. అంబేద్కర్ చిత్రం కావచ్చు, అదే విధంగా వెంకటరమణ స్వామి, ఈ విధంగా అన్ని కూడా చిత్రాలు వేస్తూ ఉన్నాడు. ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం ఒకటి టేకప్ చేశాడు. దాదాపు 130 అడుగుల పొడవు ఉన్నటువంటి క్లాత్, అదేవిధంగా 60 అడుగుల వెడల్పు ఉన్నటువంటి క్లాత్ మీద అంబేద్కర్ విగ్రహాన్ని, చాలా పెద్దది ఇది. ఇది ప్రపంచంలోనే ఈ విధమైనటువంటి స్పెషల్ ఆర్ట్స్లో ఇది అతి పెద్దదైనటువంటి చిత్రం అవుతుంది. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కే అవకాశం ఉంది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ యొక్క ప్రాంగణంలో ఈరోజు ప్రారంభిస్తున్నాడు. దాదాపు 20-30 రోజుల దాకా ఇది పడుతుంది. నిరంతరాయంగా అతను దీన్ని కష్టపడి వేసి 60 అడుగులు వెడల్పుతో ఈ బొమ్మ అయితే, ఈ చిత్రం అయితే గీయబోతున్నాను. నాకు ప్రోత్సహించిన భారతీయ దళిత సాహిత్య అకాడమీ ఏపీ ప్రెసిడెంట్ ధనశేఖరన్ కావచ్చు, నాకు సహకరించిన అంబేద్కర్ గ్లోబల్ లా కాలేజు తిప్పారెడ్డి గారు కావచ్చు, ముఖ్యంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు సార్ నాకు నిరంతరం ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ప్రతిదీ చెయ్యి నేను ఉండా అనేసి, ఇప్పుడు ఇవాళ కానీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వటువంటి ఆశామాషి కాదు. కళ పట్ల, ఇలాంటి కళల పట్ల ఎంతో ప్రోత్సాహంతో పాటు ఆసక్తి చూపిస్తున్న మన జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 10 మంది సీఎంల దగ్గర కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ క్రమంలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ వాళ్ళు టేకప్ చేసి పల్లి చిరంజీవి గారిని ఆవాల గింజలపైనే కాదు ఆకాశం అంత ఎత్తుకి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వేయాలని చెప్పి చిరంజీవి గారిని కోరినప్పుడు, నేను తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఛాయాచిత్రాన్ని 130వ జయంతిని పురస్కరించుకొని 130 అడుగులు వేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు మాకు కరోనా రావడంతో అది ఆగిపోయింది. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని